సదామీ సేవలో అంటూ పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది. దీంతో వైష్ణవికి 10,000 రూపాయలు నజరానను ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో భారత్ టుడే సీఈఓ విజయ్ భాస్కర్, శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. వైష్ణవి మంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్. తను కంప్లీట్గా తనకున్న సమయాన్ని ఎడ్యుకేషన్ పైనే రెండు కొంచెంగా ప్లాన్ చేసుకుని మంచి మార్కులు సాధించడం జరిగింది. దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు, దాంతో పాటుగా మా కళాశాల అధ్యాపక బృందం తనకు సహకరించడం జరిగింది. అందరిలాగే ఆ అమ్మాయి కూడా క్లాస్లో కూర్చొని చక్కటి ప్రదర్శన అంటే వినడంలో తన యాటిట్యూడ్ మాత్రం బెటర్గా ఉండేది. దానికి తన డిసిప్లిన్ కానివ్వండి, తన పేరెంట్స్ సపోర్ట్ కానివ్వండి, చాలా చక్కగా ఉంది. ఇంకానే ఆ ర్యాంక్ రావడం కారణమైంది. ఇంకోటి సార్ గారు ఈరోజు ఇంత ప్రోగ్రామ్ ఉంటుంది, నేను మా ట్రస్ట్ తరఫున అమ్మాయికి మేము సన్మానం తెచ్చుకున్నాను. అది ఎకనామికల్గా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంది, కాబట్టి మేము హెల్ప్ చేస్తాం. తను మెడిసిన్ చేయాలి, మెడిసిన్ కావాల్సిన ఏమన్నా హెల్ప్ కావాల్సి వస్తే మన ప్రోత్సాహం వేయడానికి రెడీగా ఉన్నాం. ఈరోజు అమ్మాయికి తీసుకురండి, మేము ప్రోగ్రామ్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తనని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఈ సందర్భంగా ట్రస్ట్ తరఫున ఒక పేద విద్యార్థిని సపోర్ట్ చేయడం అనేది ఎంతో ఆశించదగ్గ విషయం. అలాంటి మంచి మనసున్నటువంటి ట్రస్ట్ పెద్దలకు మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఈరోజు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ కామర్స్ ఆర్ట్స్ విద్యార్థులకి 200 మందికి 3,000 లెక్క, ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి 6,000 చొప్పున, మొత్తంగా 150 మంది ఎంపీసీ విద్యార్థులు, 150 మంది బైపీసీ విద్యార్థులు, 100 మంది కామర్స్, 100 మంది ఆర్ట్స్ హిస్టరీ ఆర్ట్స్ కి సంబంధించిన విద్యార్థులకి 3,000 లెక్క, స్థూలంగా 500 మందికి ఈ టెస్ట్ ద్వారా ప్రతిభ గల పిల్లలకి మేము స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేద్దాము అని మన పూజ్యులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద ఈ మెరిట్ స్కాలర్షిప్లు ఇద్దామని సంకల్పించింది. ఈ మెసేజ్ని మీ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్నందరూ విద్యార్థులకి పంపడం ద్వారా వారి కొంత ఉపయోగపడగలుగుతామని చెప్పి మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వైష్ణవి అనే ఓ పాప ఓ సాధారణ కుటుంబంలో జన్మించి మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ పాప కేవలం ప్రతిభా జూనియర్ కాలేజీ వాళ్ళు ఇచ్చిన కాలేజీలో చదువుకున్న టైంలో ఇచ్చిన ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో రెండవ స్థాయి ఉత్తమ ర్యాంక్ ఉత్తమ మార్కులు 436 మార్కులు బైపీసీలో ఫస్ట్ ఇయర్లో సాధించడం మన శారదానికి నిజంగా గర్వకారణం. మరి ఆ పాపని వాళ్ళ తండ్రిని ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు ఇక్కడ మాట్లాడితే ఆ అమ్మాయికి మేమందరి పిల్లల్లాగా కొంత శ్రద్ధ చూపించి నేర్పడం జరిగింది, కానీ వేరే ఏ ట్యూషన్లు చెప్పలేదు, బయటకు ఇక్కడ ట్యూషన్ పోలేదు. మరి ఎంతో డిటర్మినేషన్తోని పట్టుదలతోని మా షాద్నగర్లో కూడా విద్యకి ఎన్నో అవకాశాలు ఉన్నాయనే ఒక మెసేజ్ని విద్యార్థులందరికీ పోయే విధంగా చదివి ఉత్తమమైన మార్కు సాధించడం గొప్ప విషయంగా మా ట్రస్ట్ వాళ్ళు భావించి ఆ అమ్మాయికి ఒక మెరిట్ స్కాలర్షిప్ ఇస్తూ ఈ సందర్భంగా మేము ఈ కాన్స్టిట్యున్సీలో ఈ అమ్మాయిని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు తీసుకెళ్తూ ఆ అమ్మాయినే ఆ పాపనే మిగతా విద్యార్థులందరికీ కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పి భావిస్తూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద మా ట్రస్ట్ ద్వారా 500 మందికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం టాలెంట్ టెస్ట్ అనే ఒక టెస్ట్ నిర్వహించి
స్కాలర్షిప్ ఇవ్వాలని ఒక సంకల్పంగా నేను తీసుకున్నాం. ఈ రోజు జూలై 1 లోపు ప్రతిభా కాలేజీ వాళ్ళు మాకు సహకరిస్తారా ఎగ్జామ్ కి వారి సహకారంతో జూలై 1 లోపు ఈ ఎగ్జామ్ ని మేము నిర్వహించడం జరుగుతుంది. దాని యొక్క విధి విధానాలు మీ ద్వారా సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ఈ 2-3 రోజులు చెరేయిస్తాము. మీరు కూడా మీ వంతు సహకారం మాకు అందించాలని సవినయంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దాంతో పాటు